హైదరాబాద్ లో సినిమా ఫీల్డ్ లో అవకతవకలు జరిగాయి అన్నారు. ఏ విషయంలో జరిగాయి? చిత్రపూరి కాలనీలో ఇల్లు రాకుండా చేశారు కార్మికులకి. కమ్యూనిస్ట్ కి సంబంధించిన ఫ్యామిలీ అన్నప్పుడు కార్మికుల్ని న్యాయబద్ధతలో తీసుకెళ్లారు. ధర్మంగా వాళ్ళకి వచ్చేది ధర్మంగా ఇవ్వాలి. భరద్వాజ, తమ్మారెడ్డి భరద్వాజ, కుమారం వెంకటేష్ దానికి ఫుల్ సపోర్ట్ వాళ్ళకి అండగా బ్యాక్గ్రౌండ్ లో నిలబడింది. ఆ అన్యాయానికి నిలబడింది మన పర్చూరి గోపాలకృష్ణ. ఊళ్ళు ఊళ్ళు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న విధంగా చేసేశారు. కార్మికులకు అన్యాయం చేసేశారు. కార్మికుడు అనేవాడు 1% 2% ఉంటారు. మిగతా 98% టోటల్ గా బయటోళ్ళే ఉన్నారు. బయటోళ్ళకి అమ్మేసుకున్నారు, బయట ఉద్యోగస్తులకి అమ్ముకున్నారు, రాజకీయ నాయకులకి అమ్ముకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్, కుమారం వెంకటేష్, తమ్మారెడ్డి భరద్వాజ వీళ్ళందరూ బాగా మోసం చేశారు. ఇంకెవరెవరు ఉండొచ్చు అందులో? ఇంకా వీళ్ళకి సపోర్ట్ పర్చూరి గోపాలకృష్ణ. వీళ్ళ ముగ్గురు కలిసి చేశారు ఇదంతా. అంతా వీళ్ళే దానికి కారణం. శ్రీనివాసరావు చైర్మన్ కూర్చున్నాక ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొమరం వెంకట్ని సిబిఐ ఎంక్వైరీ చేపిస్తా నడిపే వరకు ఏపీలేడు. ఎక్కువగా ఫోకస్ పెట్టింది మనం వీళ్ళ మీదే, అంటే మెయిన్ క్యాండిడేట్ల మీద పెట్టాం. బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు కదా, దొంగలు ఉంటారు కదా, చేపియాలంటే ఏదైనా పాపం పండాలండి. ఎవరి చేతిలో ఎవరి చేతిలో పడితే కదా దాని కరెక్ట్ ప్రాసెస్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇప్పుడు సిబిఐకి లెటర్ పంపుతున్నా. సిబిఐకి లెటర్ పంపాలంటే మీ తన ప్రూఫ్స్ ఉండాలి కదా? అన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. ఈ స్కామ్ జరిగిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజన్ గానీ కొమరం వెంకట్ని గానీ మీరు కలిచారా? కలవాల్సిన పని లేదండి వాళ్ళని. ఎందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి సినిమా ఫీల్డ్ తీసుకోవాలని మీకు అనిపించింది? ఇప్పుడు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రమే. తెలుగుకి అట్లా అనుకుంటే రాష్ట్రమే ఎడగొట్టకూడదు. ఇప్పుడు మాకు రాజకీయాలతో పని లేదు. చంద్రబాబు నాయుడు అయినా ఒక కన్ను, జగన్ అయినా ఒక కన్ను మాకు. యా హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ శ్రీధర్. ఈరోజు మనతో ఉన్నది ప్రభాకర్. అసలు తన ఇండస్ట్రీలో ఏంటి, ఎన్ని క్రాఫ్ట్స్లకు యూనియన్ లీడరు అనేది ఒకసారి అన్న మాటలు తీసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్, మీ పూర్తి పేరేంటి? ఆసాది ప్రభాకర్ అండి. ఎక్కడ సొంత ప్రాపర్? ఎక్కడ మీది? విజయవాడ అండి మాది నేటివ్ ప్లేస్. హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు? హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్ అసిస్టెంట్గా, ఆర్ట్ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తా. హీరో శ్రీహరి గారి ప్రేమైన శిశువుని నేను. జూనియర్ ఆర్టిస్ట్ కార్లు చాలామంది జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళి కార్లు ఉన్న వాళ్ళకి పని దొరుకుతలేదు, కార్లు లేని వాళ్ళకి గిట్ట పని దొరుకుతుంది, మేమేం కావాలని మాట్లాడుతున్నారు కదా. అది కొంచెం ఫ్రాడ్ ఉంది. అవి కొంత ఏంటంటే కార్డు ఉన్న వాళ్ళకైతే రూల్స్ ప్రకారం, కాల్ షీట్ల ప్రకారం వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి. వాళ్ళ కాల్ షీట్ వచ్చి 650 కన్వీనియన్స్ అంత కలిపి 700 చిల్లర అంత వస్తుంది ఒక్కొక్క కాల్ షీట్కి. 6 to 6 1 కాల్ షీట్ అట్లాగా 2 నైట్ 2 అయితే హాఫ్, 2 అయితే డబుల్, అట్లా ఏ ఉన్నాయి. ఈ నాన్ నెంబర్స్ని ఎందుకు తీసుకెళ్తానంటే అవి వాళ్ళకి ఇవ్వవలసి లేదు కదా. కొంతమంది ఫ్యాషన్కి వస్తారు సినిమా షూటింగ్లు చూడాలని, అట్లాంటి వాళ్ళని గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ఏదో భోజనం పెట్టి 200-300 ఇచ్చి. మరి అది ఫ్రాడ్ కదంటారా? ఫ్రాడే అది. మరి దానికోసం ఎప్పుడు ఏమన్నా రియాక్ట్ అయ్యారా మీరు? నేను రియాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ యూనియన్ సంబంధం కాదు కదా నాకు హైదరాబాద్, నాది ఏపీది కాబట్టి. నా అక్కడ కొంతమంది నేను ఫెడరేషన్ పెట్టకముందు సత్యనారాయణ అని ఉన్నాడు వైజాగ్, సత్యనారాయణ మేనేజరు. తర్వాత అక్కడ వైజాగ్లో ఏజెంట్లు ఉన్నారు, వీళ్ళకి అనుసంధంగా చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ యూనియన్కి ఫెడరేషన్కి అనుసంధంగా వర్క్ చేస్తున్నారు. అప్పుడు నేను ఫెడరేషన్ పెట్టలా. నేను ఫెడరేషన్ పెట్టిన తర్వాత సీఎంకి లెటర్ పెట్టా, ఇట్లా మోసం చేస్తున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు వైజాగ్ సత్యనారాయణ మేనేజరు, తర్వాత అక్కడ సంబంధించిన ఏజెంట్లు 200-300 ఇచ్చేసి పాపం వాళ్ళకి శ్రమదోపిడీ చేసి మిగతా డబ్బులన్నీ ప్రొడ్యూసర్ దగ్గర వీళ్ళే తీసుకొని బాగుపడుతున్నారు. అట్లా మోసాలు చేస్తుంటే అవన్నీ కంట్రోల్ చేశా. కలెక్టర్కి లెటర్ పెట్టా, లేబర్ కమిషనర్కి పెట్టా, తర్వాత పోలీస్ కమిషనర్కి పెట్టాను, సీఎంకి పెట్టాను, ఓం మన హెచ్ఆర్సీలో కూడా వేసాను. నన్ను నా మీద వాళ్ళు కొంచెం ఇది చేశారు. ఒక మంచి చేసేటప్పుడు దాడులు చేస్తారు కదా. ఉమా అన్న అదే మానవ హక్కుల సంఘం ఏదో అందుట్లో వేసాను. అవన్నీ చేసి కవర్ చేసి చాలా మట్టుకి వాళ్ళందరినీ కలెక్టర్ గారు పిలిపించారు, కమిషనర్, పోలీస్ కమిషనర్ చాలా మంచి ఆయన, అప్పట్లో ఉన్న ఆయన, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, పిలిపించి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి కంట్రోల్ చేశాను. అప్పుడు ఇంకా నాది ఫెడరేషన్ స్ట్రాంగ్ అవ్వలేదు. స్ట్రాంగ్ అవ్వకముందే ఈ స్క్రాప్ని అంతా ఏరేయాలి కదా. ఒకేసారి నేను స్ట్రాంగ్ చేసుకొని వెళ్తే దాడులు జరుగుతాయి నాకు. నేను అంతా నాకు రిజిస్ట్రేషన్ అంతా
లీగల్ గా వచ్చిన తర్వాత అసలు వైజాగ్ లో ఏం జరుగుతుంది అక్కడ ఈ కార్మికులకి జూనియర్ ఆర్టిస్ట్ అక్కడ ఏంటంటే టెక్నీషియన్లు ఉంటారు కదా ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్ వరకే ఉంటారు టెక్నీషియన్ ఎవరు ఉండరు మిగతా డిపార్ట్మెంట్లు ఉండవు వాళ్ళకి పని రాదు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ షూటింగ్ లో వెళ్ళినప్పుడు ఈ జూనియర్ ఆర్టిస్ట్ వరకే మనం ఉపయోగిస్తాం వైజాగ్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా రాజమండ్రి అక్కడంతా ఫ్రాడే మొత్తం మోసమే శ్రమ దోపిడి అక్కడ మెయిన్ వాడు వైజాగ్ సత్యనారాయణ అనే క్యాండిడేట్ చాలా దారుణమైన మనుషుడు అయితే మొత్తం ఎవరో ఏంటి అని ఎంక్వైరీ పెట్టా ఈ సత్యనారాయణ అన్నవాడు తర్వాత ఏజెంట్లు అది జూన్ ఆర్టిస్ట్ ఏజెంట్ అంటారు కదా వాళ్ళు మొత్తం వాళ్ళని అన్యాయం చేయటం తర్వాత వాళ్ళని మోసాలు చేయటం వేషాలు పీయటం ఇస్తామని డబ్బులు తీసుకుంటాం తర్వాత వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది ఇంకా మనం నోరుతో చెప్పలేం అన్ని చేస్తా అన్ని నేను కంట్రోల్ చేసి అందరికి కంప్లైంట్లు ఇచ్చి చేసి కంట్రోల్ చేశా నేను చెప్పే అప్పుడు వాళ్ళకి ఏం చెప్పానంటే అందరికి 200 100 రూపాయలకే కార్డ్ నంబర్షిప్ ఇచ్చేసా మీరు ఇచ్చారు ఒక 2000 మందికి ఇచ్చేసి ఉంటా మీరు తర్వాత అప్పుడు మనకి మన యూనియన్కి వర్క్ వచ్చినప్పుడు మంది స్ట్రాంగ్ అయినప్పుడు అప్పుడు 100 200 మీరు ఇంటి ఖర్చులు పెట్టుకొని 200 300 నంబర్షిప్కి కట్టుకోండి అది మీకు లైఫ్లో పనికొస్తుందని అందరికీ ఇచ్చేసి ఈ కార్డు ఉంటే మీకు మోసం జరగదు ఒక యూనియన్ నెంబర్ అయ్యి ఒక కార్డు ఉంటే ఎవడు మోసం చేయడు వేషాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంటాం హీరో వేషాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేయటం ఇట్లాంటివి ఉండవు ఎవడన్నా ఏదన్నా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే మాకు ఫోన్ చేయండి నేను వస్తా అట్లాగా దీన్ని చాలా ఇంపార్టెంట్గా పనికొస్తుంది మీకు ఈ కార్డు ఉండటం వల్ల మీకు నష్టం కాదు మీకు మోసాలు ఎవడన్నా పనిలో మీకు పనిచ్చినా సత్యనారాయణ పనిచ్చినా మిగతా ఇక్కడ సంబంధించిన వాళ్ళు పనిచ్చినా కూడా మీకు ఆ రూల్స్ ప్రకారమే ఇవ్వాలి ఈ కాల్ షీట్ ఎంత అవుద్దో ఆ రూల్స్ ప్రకారమే మీకు డబ్బులు ఇవ్వాలి డబ్బులు లేకపోతే నాకు ఫోన్ చేయండి నేను లేబర్ కమిషనర్తో మాట్లాడి మీకు డబ్బులు నేను క్లియర్ చేపిస్తా దానికి నేను చర్య తీసుకుంటా అని అందరికీ నేను చెప్పి మీ జీతం ఇంత కాదు ఇంత 200 రూపాయలు కాదు మీ జీతం అదే రూల్ ప్రకారం మినిమం 550 రూపాయలు కాల్ షీట్కి అని అన్ని వివరాలు చెప్పి వాళ్ళు నా మీద దాడులు చేసి అన్ని తట్టుకొని నిలబడి ఇంకా ఇప్పుడు నా ఫెడరేషన్ నేను స్టాండర్డ్ చేయాలి కదా స్టాండర్డ్ చేయాలంటే ఇప్పుడు ఇది ఆషామాష కాదు తెలుగు ఫెడరేషన్ నిలబడటానికి 40 ఇయర్స్ పట్టింది ఇప్పుడు అప్పుడు ఒక్కొక్క యూనియన్ డెవలప్ అయ్యేది మేకప్ యూనియన్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పట్టింది డాన్సర్ యూనియన్ 2 ఇయర్స్ అట్లా అన్ని యూనియన్లో డెవలప్ అవ్వడం 40 ఏళ్ళు పట్టింది నేను ఇదంతా ఆలోచించి ఇట్లా కాదు 40 అవసరమైతే నాది స్టాండర్డ్ అయితే 48 అవర్స్లో నేను 24 కార్డులు ఇచ్చే అదాటిని నేను తెచ్చాను 48 గంటల్లో నేను ఇండస్ట్రీని నిలబడతాను మీరు చైర్మన్ గానికే మీకు ఇచ్చిన సపోర్ట్ ఎవరు సపోర్ట్ భగవంతుడు మా గురువే నాకు మా గురువుకు చెప్పేవాడు నేను సెలక్షన్ చేసింది కూడా ఎన్టీఆర్ పేరు సెలక్షన్ చేసింది కూడా శ్రీహరి గారే ఇట్లా నేను ఈయనను ఏపీలో పెడదాం అనుకున్నాను ఫెడరేషన్ అంటే మంచి ఆలోచన రా ఏం పేరు పెట్టాలన్న మంచి పేరు మన సినిమాకు సంబంధించింది అంటే రామారావు గారు పేరు పెట్టాను ఎలా ఉంది ఇప్పుడు శ్రీహరి ఫ్యామిలీ ఇప్పుడు కలుస్తారా మీరు ఇంకా అలా ఉన్నాడు ఆయనతో అయిపోయింది నాకు ఆయనకే రిలేషన్షిప్ తప్ప మేడంతో అంతరా మేడంతో నాకు అంత పడదు మా ఇద్దరికి ఆయన బతుకున్నప్పుడు రెగ్యులర్ కలిసేవాళ్ళు రెగ్యులర్ 24 అవర్స్ ఆయనతోనే ఉండవు ఆయన చనిపోయిన తర్వాత పోవడం ఎందుకు బంద్ చేశారు మేడంతో నాకు మేడం అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు ఎందుకని కారణం చాలా కారణాలు బయటకు తెలిసినాయి బట్ ఏం కారణాలు కారణం అంటే ఏం చెప్తాం ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్తో ఉంటారు ఒక్కొక్కరు కోపం ఎక్కువ ఉంటుంది ఒకరికి నిదానం ఉంటుంది కోపం ఎక్కువ మనం ఎందుకు దూరంగా ఉంటాం బెటర్ కదా అంతేగాని ఆమె వేరేగా కాదు ఆమె కోపం ఎక్కువ అంతే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉండొచ్చు బాగుంటుంది మా గురువు ఫుల్ సంపాదించే తెలుసు ఎట్లు ముందు ఆలోచన ఎక్కువ శ్రీహరి గారికి మా గురువు గారికి ముందు ఆలోచన ఎక్కువ 50 సంవత్సరాల గురించి ఆలోచిస్తాడు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు అదే పద్ధతిలో నేనే వెళ్తున్నాను మా గురువే నా కండ ఏ పని చేసినా నేను మా గురువుని తలుసుకునే ఇంట్లోంచి బయటకు వచ్చినా మా గురువు ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ అబ్బాయి హీరోగా చేశాడు నేను వెళ్ళను హీరో అయినా వెళ్ళను సూపర్ స్టార్ అయినా వెళ్ళను మెగాస్టార్ అయినా కూడా వెళ్ళను వాళ్ళ నాన్నతోనే మా ఫ్రెండ్షిప్ పోయింది మాది ఇంతే పిల్లలతో లేదు కదా మాకు మేము పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి మాకు అంటూ ముందు పెరిగిన పిల్లల దగ్గరికి వెళ్ళి నేను మీ నాన్న శిశువుని అస్టెండ్ అని నేను చెప్పుకోలేను కదా అవసరం లేదు అది
ఇంకా అంతర్తోనే అయిపోయింది. అలా ఫాదర్తోనే మా జీవితాలు నానా రకాలుగా ఎటెటో మలుపు తిరుగుతుంది. ఇండస్ట్రీలో ఏ హీరోతో ఎక్కువ పరిచయం ఉంది? శ్రీహరి తప్ప అందరూ పరిచయాలే నాకు. నేను 30 సంవత్సరాలు అందరు డైరెక్టర్తో పనిచేశాను. నేను ఫస్ట్ సినిమా అమ్మ కొడుకు సినిమా క్రాంతి కుమార్ గారు డైరెక్టరు, తర్వాత మన రాజమౌళి గారు క్లాప్ కొట్టేవాడు. అప్పుడే అదే ఫస్ట్ సినిమాకు ఫస్ట్ అనుకుంటా ఆయన, నేను అదే సినిమాకి సెట్ డిపార్ట్మెంట్. రాజమౌళితోనే ఎలా ఉంటుంది ఫ్రెండ్షిప్? మీరు కలుస్తారా ఎప్పుడన్నా? అప్పుడు ఆయన కొత్త నేను కొత్త. దెన్ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏం లేదు, ఆయన పెద్ద ఇదైపోయాడు, మనం గుర్తుంటానా కూడా తెలీదు. తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ అయితే నేను కంపెనీ ద్వారాగా వెళ్ళాను, ఒక ఆర్ట్ డైరెక్టర్ ద్వారాగా నేను వెళ్ళి పనిచేశాను. ఆయన గుర్తుపట్టి ఉండొచ్చు అని ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళను నేను. అసలు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు ఏపీ విషయంలో? ఏపీ విషయంలో ల్యాండ్లు అక్కడ కార్మికులకు ఎన్టీఆర్ ఫెడరేషన్ 24 క్రాప్స్ కార్మికులకి కంపల్సరిగా ఈసారి అన్యాయం జరగకుండా వాళ్ళకి ఇల్లు వచ్చేలాగా ఈసారి మోసం చేయటం, డబ్బు ఏమంటారో దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు తిని పంచుకుంటాం, ఓటాలు వేసుకుంటాం, అవన్నీ జరగనే ఉన్నాయి. అవి కార్మికులకి చెందాల్సిందే. తర్వాత ఆ స్టూడియోకి ఏముందో ధర్మంగా అది ఆ స్టూడియోలు కూడా ధర్మంగా తీసుకొని డెవలప్ చేస్తేనే కదా భోజనం కార్మికులకి. అది రూల్స్ ప్రకారం ఎట్లున్నాయి అట్లానే మా కార్మికుల ఫెడరేషన్కి సంబంధించింది ల్యాండ్, మా వర్కర్స్కి సంబంధించిన ఇళ్ళల్లో కానీ వాళ్ళు ఏదన్నా కుట్రాలు రాజకీయాలు చేసి మోసాలు చేసి చేద్దామంటే అది చేయని ఓను. చాలా స్ట్రాంగ్గా ఉన్నా నేను. చిత్రపురి కాలనీ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? చిత్రపురి కాలనీ కోసం ఏం చేస్తానంటే మీకు ఇందాక చెప్పినట్టు అక్కడ లెటర్ ఇస్తా సిబిఐ ఎంక్వైరీకి పంపిస్తా, విత్ ప్రూఫ్లతో సహా పంపిస్తాను. తర్వాత రాష్ట్రపతి గారికి పంపిస్తాను, పిఎంకి లెటర్ పంపిస్తాను. ఇక వాళ్ళు ఏం చేస్తారో, నేను వెళ్ళి వాళ్ళని వెళ్ళి కలవలేను కదా, గేట్ కడ కూడా రానివ్వడం, అది అవన్న పని. కాకపోతే లెటర్ ప్రాసెస్ పంపిస్తా, అంటే నా యూనియన్ లెటర్ ప్యాడ్ మీద స్టాంప్ వేసి సైన్ చేసి ఇది ప్రాబ్లం అని పంపిస్తాను ఎంక్వైరీ పెట్టండి అని. అది చేసేది ధర్మం వాళ్ళది, చేయకపోయినా ధర్మం వాళ్ళదే. నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్ జగన్ గారు కూడా ఎన్టీఆర్ ఫెడరేషన్కి సపోర్ట్ చేసి అన్ని విధాలుగా అండగా ఉండాల్సిందిగా, ఆయన మాకు ఫెడరేషన్ కార్మికులకి సపోర్ట్ చేయాల్సిందిగా ఏపీ గవర్నమెంట్ని మీ ద్వారాగా నేను కోరుకుంటున్నాను. మాకు ఉపాధి కల్పించేలాగా గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మా వర్కర్స్కి మా కార్మికులందరికి ఉపాధి కల్పించాల్సిందిగా గవర్నమెంట్ సహాయం చేయాలి, అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చూశారు కదా ఇంటర్వ్యూస్, ఇలాంటి ఇంటర్వ్యూస్ ఎన్నో మీరు చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్.